హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ది స్మైలీ మీ చూసిన స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. ముందు మన ఛానల్కి ఎవరు ఎత్తుకొత్తుగా వచ్చారు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, సో హాలోవీన్ ఈవెంట్కి సంబంధించిన రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. సో చాలామంది అయితే దివాళీ ఈవెంట్స్ అని అయితే పెడుతున్నారు. సో దాదాపు ఐటమ్స్ అన్ని చూసిన తర్వాత హాలోవీన్ కానీ లేకపోతే దివాళీ కానీ, సో మ్యాక్సిమం అంటే 90% ఛాన్స్ అయితే హాలోవీన్ ఈవెంట్కి సంబంధించిన ఐటమ్స్ అవి. ఎందుకంటే మొత్తం మనకి హాలోవీన్కి సంబంధించిన థీమ్లోనే ఉన్నాయి. సో దివాళీకి అయితే మరి అంత భయంకరంగా అయితే ఐటమ్స్ అయితే ఉండవు కదా. సో కాబట్టి చూద్దాం మరి హాలోవీన్ ఈవెంట్స్గా అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను. మాక్సిమం ఆ దివాళీ ఈవెంట్స్ అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే హాలోవీన్ ఈవెంట్స్గా మీరైతే చూసేయండి. ఇంకా లేచుకున్న మనం అయితే వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గాయ్. సో ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ బండిల్ అయితే ఉంది కదా. సో వెనకాల అయితే క్రాకర్స్ టైప్లో యానిమేషన్ అయితే ఉంది కానీ ఫేస్ చూస్తే అలా అయితే అనిపించలేదు. చూడండి ఇంత భయంకరంగా అయితే ఉంది. అది కూడా స్కేరీ ద బోన్స్ మాస్క్ అంట. సో ఫేస్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. దివాళీకి ఇంత మరీ ఇలాంటి ఐటమ్స్ అయితే రావు కదా. సో కాబట్టి ఇవన్నీ హాలోవీన్ ఐటమ్స్ సంబంధించింది. ఇదైతే ఫస్ట్ బండిల్ అనమాట. ఇంకా ఇందులో బండిల్ సెకండ్ బండిల్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. అది కూడా ఈ బండిల్కి అయితే ఎలిమినేషన్ ఎఫెక్ట్ కూడా పెట్టాడు. ఇంకా నాక్ చేసిన తర్వాత సో దాని ఎఫెక్ట్ కూడా పెట్టాడు. సో ఈ బండిల్కి అయితే కొద్దిగా రేట్ ఎక్కువగా ఉన్నట్టుంది. సో డైమండ్స్ కూడా ఎక్కువగానే పడుతుంది. ఇంకా సెకండ్ బండిల్ దీనికైతే అంతేం లేదు, నార్మల్గానే ఉంది. ఇంకా ఫేస్ చూడండి ఏ విధంగా ఉందో. సో నార్మల్గానే అనిపిస్తుంది ఈ సెకండ్ బండిల్ అయితే. నాకేం అంతేం నచ్చలేదు. ఫస్ట్ బండిల్ పర్లేదు కానీ మరీ అంత డైమండ్స్ పెట్టే అంత ఎఫెక్ట్స్ కానీ యానిమేషన్స్ అయితే ఏమీ లేదు. ఇంకా మనకి లేడీ బండిల్ చూసుకుంటే నార్మల్గానే ఉంది. ఇది కూడా ఎఫెక్ట్స్ కూడా అంతేం లేదు. జస్ట్ నార్మల్గా పర్పుల్ కలర్ యానిమేషన్ అయితే పెట్టాడు హ్యాండ్స్ దగ్గర. ఇదేలాగా డేస్ గడపాలని చెప్పేసి ఏదో ఒక ఈవెంట్ కానీ థీమ్ ఐటమ్స్ కానీ తీసుకొచ్చి ఈవెంట్స్ అయితే రన్ చేస్తూనే ఉన్నాడు. అందులో అయితే వర్త్ అయితే ఏమీ ఉండట్లేదు. ఇంకా గ్లోవల్ చూడండి, గ్లోవల్ కొద్దిగా పింక్ కలర్ బ్లూ కలర్, సో ఈగల్ టైప్ వింగ్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా పర్లేదు కానీ సో యానిమేషన్ అయితే ఏమీ లేదు దీనికి. అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే లూట్ బాక్స్ అనమాట. సో బోన్స్ ఉన్న లూట్ బాక్స్. ఇది బ్యాక్ ప్యాక్. సో బ్యాక్ ప్యాక్ అయితే యానిమేషన్ అయితే పెట్టాడు లెవెల్ 3లో. లెవెల్ 2లో నార్మల్గానే ఉంది. ఇంకా లెవెల్ 1లో చిన్న స్కల్ టైప్లో అయితే ఉంది. ఇంకా పారాషూట్ ఇదైతే ఫ్రీగానే వస్తుంది. దీని డైమండ్స్ కొనే వాళ్ళు అయితే ఎవరు ఉంటారు కాబట్టి ఫ్రీగానే ఇస్తాడు. ఇంకా బైక్ స్కిన్ అనమాట. బైక్ స్కిన్కి కూడా కొద్దిగా కలర్స్ అయితే పెట్టాడు. ఇది ఇది చూసుకుంటే కొద్దిగా మనకి దివాళీ ఐటమ్ లాగా అయితే అనిపిస్తుంది కానీ హాలోవీన్ ఐటమే. ఇంకా ఇది చూసుకుంటే బోనీ ఫ్యూమ్స్ అని చెప్పి సో కలర్ఫుల్గా అయితే ఒక అమౌంట్ అయితే ఉంది. అందులో కూడా మనకి పుర్రెల టైప్లో ఉన్న యానిమేషన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇంకా ఇది నెక్స్ట్ ప్లాంట్ అనమాట, కేక్. సో మనమైతే లాబీలో అయితే ఇస్తాం కదా అది. ఇంక ఇది మ్యూజిక్ సీడీ. సో చూసారు కదా ఐటమ్స్ అన్నీ హాలోవీన్ ఈవెంట్కి థీమ్ ఐటమ్స్ ఇవన్నీ అనమాట. ఇంకా ఇందులో అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అది ఏ ఈవెంట్లో వస్తుందో చెప్పలేము కానీ ఒకసారి చూసేయండి. ఇంకా ఇక్కడైతే బండిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవైతే దివాళీ ఐటెంలో అయితే ఉండొచ్చు. FFTC ద ప్రో బండిల్ అంట. సో ఇదైతే టాప్ కానీ నార్మల్గా కొంచెం దీనికైతే ఎలక్ట్రిక్ బండిల్ టైప్లో. సో ఎలక్ట్రిక్ షాక్ అయితే దీనికైతే టాప్కి అయితే కొద్దిగా మెరుస్తున్నట్టు అయితే యానిమేషన్ అయితే పెట్టాడు. సో అటు హ్యాట్కి కూడా ఎలక్ట్రిక్ షాక్ వచ్చిన యానిమేషన్ అయితే ఉంది. ఇంకైతే సెకండ్ బండిల్ ఫ్లైరీ ఫ్లష్ బండిల్ అంట, రెడ్ కలర్ షాక్ థీమ్లో అయితే ఉంది. ఇవి రెండు మ్యాక్సిమం ఒకే థీమ్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా ఈవెంట్లో అయితే రావచ్చు. ఇది దివాళీకే అని చెప్పలేము కానీ సో ఏదో ఒక ఈవెంట్లో అయితే వస్తాయి ఐటమ్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ ఇంకా థర్డ్ బండిల్ అనమాట. థర్డ్ బండిల్ కూడా ఉంది దీంట్లో. సో అంతకుముందు ఇది అయితే చూసేయండి సర్ఫ్ బోర్డ్. సర్ఫ్ బోర్డ్కి అయితే కొద్దిగా యానిమేషన్ అయితే పెట్టాడు రెడ్ కలర్లో. ఇంకా ఇది వింగ్స్. సో బ్యాక్ ప్యాక్ లెవెల్ 3లో అయితే జస్ట్ వింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న బ్యాట్కి సంబంధించిన వింగ్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇది అవతార్ బ్యానర్ అనమాట. ఈ చెత్త అంతా మామూలే ప్రతి ఈవెంట్లో ఉండేది. ఇది ఇంకా చూడండి ఎలక్ట్రిక్ షాక్ అయితే కొడుతుంది చూడండి. సో ఇది ఎమోట్ అనమాట. ఆల్రెడీ ఎమోట్స్ మొత్తం అన్ని రివ్యూ అయితే పెట్టాను ఒక వీడియోలో. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది లాస్ట్ బండిల్ పింక్ కలర్లో అయితే ఉంది. సో పింక్ కలర్ హెడ్ కానీ ఇది మేల్ బండిల్ అనమాట. దీనికి సేమ్ సీక్వెన్స్లో మనకి ఫీమేల్ బండిల్ కూడా ఉంది. ఇందులో అయితే హెయిర్ స్టైల్ అయితే నాకైతే నచ్చింది. మరి మీకేం నచ్చిందో వీడియో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఐటమ్స్ చూసుకుంటే ఇవన్నీ పింక్ కలర్లో ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక ఈవెంట్లో అయితే రావచ్చు లేకపోతే మనకి దివాళీ టైంలో రావచ్చు. సో ఇది లూట్ బాక్స్ అంట, క్యాండ్ పింకీ లూట్ బాక్స్ అంట. ఇంకా నెక్స్ట్ ఇదైతే సో బ్యాట్ స్కిన్. దీనికి యానిమేషన్ ఉందో లేదో మరి, సో ఎఫెక్ట్స్ అయితే ఉండే ఉంటాయి. చూసారు కదా ఈ ఐటమ్స్ అన్నీ. ఇంకా లాస్ట్లో ఒక 3 ఫేస్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి. ఇదైతే పింక్ కలర్ అనమాట. సో పింక్ కలర్ ఫేస్ ప్యాంట్ అయితే ఉంది. ఇంకా సెకండ్ ఇదైతే సో ఫైరీ టైప్లో, సో ఏదో దయ్యానికి ఉన్నట్టయితే మనకైతే ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఈ ఐస్ అయితే నేను మొత్తానికి ఇలాంటివి అయితే అసలు యూజే చేయను గేమ్లో. ఇంక ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో, నాకైతే చూస్తుంటేనే నవ్వు వస్తుంది. సో మొత్తానికి ఐటమ్స్ అన్నీ చూసారు కదా. మీకైతే ఏ ఐటమ్ నచ్చిందో వీడియో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. సో ఇంతే గైస్ వీడియో వచ్చేసరికి, మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోకండి గైస్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. టాటా, బై బై.